సో వాలంటీర్ యాక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు పోలీస్ యాక్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. శ్రీకాళహస్తిలో అంజు యాదవ్ అని ఒక సిఐ జనసేన కార్యకర్తను కొట్టిన విధానాన్ని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇజ్ ఇట్ రైట్? రైట్ కదా. పోలీస్ వ్యవస్థ సమాజంలో ప్రజలను కొట్టడం తప్పనే చెప్తాం, ఖండిస్తాం. కోట శ్రీనివాసరావు లాగా అంతకన్నా ఇంకేటి చేయం. సో ఏ ధైర్యంతో ఆ స్థాయి యాక్షన్ చేయగలిగింది? ఏ ధైర్యంతో అంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ గా డిస్క్రిప్షన్స్ ఉంటాయి, మీరు నేను కొడితే తోలు తీసేస్తారు మనకి బయట. వాళ్ళు పోలీసులు కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము మనం. వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తుంది కదా, పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఆవర్లో నిలబడి ఉన్నాడు, సడన్ గా లోపల నుంచి వచ్చా. విజయనగర్ లో వస్తారు అశోక్ గజపతి రాజు గారు, గోప పగలిలో కొట్టాడు ఒక ఎస్ఐకి, ఏడు చేయగలిగారు. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో వాడిని పీకారు, ఏమైంది? కేసు అయింది, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంట శ్రీకాళహస్తి, ఎస్ఐ తీసుకొస్తారు రోడ్డు మధ్యలో. నేను వస్తున్నాను వార్నింగ్ ఇచ్చారు, వస్తే ఏడు చేస్తారు, ఇలా ఎస్ఐ గారిని తీసుకెళ్లి బయటకు వెళ్ళి కూడేదారు. ఈయన చూద్దాం ఏం చేస్తారు, ఏడు చేస్తారు చెప్పమనండి. అందరూ చెప్తాం, పోలీసు వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి, అది కావాలి. ఏం చేస్తారు లీగల్ గా చట్ట ప్రకారం ఏం చేయాలి చెప్పండి, అవన్నిటికీ ఒప్పుకుంటాం. అయితే ఓకే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. థర్డ్ డిగ్రీ ఏం చేస్తామని చెప్పండి. నేను వస్తున్నా శ్రీకాళహస్తి, మాకు నన్ను కొట్టినట్టే నువ్వు రూమ్ లో తాళం పెట్టుకుని కూర్చున్నప్పుడు కళ్ళ ముందు గొరగొర ఇడ్చుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినట్టు నేను ఎందుకు స్టేషన్కి వెళ్ళలేదు? ఎవరి గురించి? వైజాగ్లో. యా మర్చిపోరా ఊరుకోమాట సార్, ఇది ఎరిసి అసలు బలెడీ చూసినాం, మేము చాలా చూసినాం. రైట్ లోకేష్ గారు, రైట్ అని మీరు అలా కాంప్రమైజ్ అయితే మేము ఊహట్టు చెప్పమానండి. ఇవన్నీ చూసాం కదా సాధారణంగా. చూద్దాం, ఆయన పార్టీ నాయకుడిగా పార్టీ కార్యకర్తపై అటాక్ జరిగినప్పుడు పార్టీ కార్యకర్తకి ఆయన కన్సోల్ చేయాలి, వెళ్ళి పరామర్శించాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి, లీగల్ గా చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయాలి. నాయకుడైనా చేయాలి. ఇప్పుడు ఆవిడ వచ్చిన విధానం, స్టేషన్ నుంచి బయటకు వచ్చి రియాక్టివ్ మోడ్ లో పటపట రెండు కొట్టింది చూస్తే నేనే తప్పని చెప్తున్నాను, అలా చేయకూడదనే చెప్తున్నాను. కానీ అక్కడ ఏ ప్రొవోకేషన్ జరిగిందో ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఆ పోలీస్ వ్యవస్థ ఆ విధంగా బయట ప్రతిస్పందనం రేరెస్ట్ ఫినామినాకే చెప్పండి, లోపల తీసుకెళ్లి కుమ్మేస్తారు అది వేరే బయట తీసుకుంటారు. రోడ్డు రోడ్డు మీద ధర్నా చేస్తున్నప్పుడు లాగడం కొట్టడం ఇలాంటి సర్వసాధారణం. కానీ ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, సడన్ గా వచ్చేసుకోవడం అనేది కొంచెం ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయింది మరి నాకు తెలియదు. ఒక విధంగా చూస్తానండి, అంటే మీరేమన్నా అనండి, ఇండైరెక్ట్ గా ఒక వ్యవస్థను ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు వ్యవస్థలో కొంతమంది సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అవుతారు. అందరి ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ స్పాంటానిటీ ఎక్కువ ఉంటుంది. మీరు మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు వైసీపీ నాయకులు దాన్ని అన్నారు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఊగిపోయి మాట్లాడతాడు, తూగిపోయి మాట్లాడతాడు, ఇలా ఇలా అంటాడు, ఇవన్నీ ఒక్కొక్క పర్సన్ కొన్ని భావాలను ఎక్స్ప్రెస్ చెప్పినంటే నెక్స్ట్ డే నుంచి మెలడో లేదు, అది ఎందుకు మీరు గ్రహించారు? ఎందుకు నిన్న కూడా మళ్ళీ ఆయన సేమ్ అలాగే ఊగుతూనే మాట్లాడారుగా. ఇప్పుడు మనం నేను కొన్ని అంటే పోలికలు చెప్పకూడదు తప్పది, కానీ వదలండి ఆ పోలికి చెప్పి కన్నా అది అనవసరం, ఉపమానం చెప్పేదానికన్నా మనోభావాలు అట్టు అవుతాయి. కొంతమందికి ఏంటంటే షార్ట్ మెమరీ అంటారు. ఇప్పుడు నేను చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే రెండు పీకుతూనే ఉండేది మా అమ్మ, పాట పాటను రెండు వీపు మీద వేస్తే అప్పుడు గడగడ చదివి తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను కంఠస్థాయి వచ్చేది కాదని చెప్పి మా అమ్మతో దెబ్బలు తినలేక అమ్మ దీన్ని నేను అర్థం చేసుకుని రాస్తానని చెప్పి కన్విన్స్ చేసేవాడిని, చేస్తే ఎలా చేస్తావు చేయదు. మనం రెండో చిన్నప్పుడు స్టేజ్ 2x2 = 4, 3x3 అవన్నీ లెక్క పెట్టుకునేవాడి. ఇట్ యూస్ టు టేక్ హిస్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ టైం, బట్ ఆన్సర్ అయితే ఇచ్చేవాడు. సో దానికి మళ్ళీ పీకిది మా అమ్మ, ఇంత టైం నీకు ఎగ్జామ్లో ఉండదు ఇలాంటివన్నీ. సో మా అమ్మ పీకిన పీకుడికి దీన్ని ఇలా చదివితే దీన్ని అర్థం చేసుకుంటే మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలి, దీన్ని ఒక పంధాలో చదవాలి, లేదా ఒకదాని బదులు 20 సార్లు చదవాలి, 20 సార్లు రాయాలి అన్నది ఇంపోజిషన్ రాస్తే వచ్చేది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు చెప్పినప్పుడు 3 రోజులు నిడివి ఉంది, 4 రోజులు మళ్ళీ మోటుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. అలా కంటిన్యూస్గా ఒకటి బొంబడింగ్ చేస్తాను, కానీ పని అవుతున్నది సారాంశం. ఆ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎమోషన్లో మనుషులు ఊగిపోతారు, ఊగిపోయి మాట్లాడతారు, అది హ్యూమన్ నేచరు, ఎవరైనా చేస్తుంటారు, దాన్ని కూడా విమర్శ చేస్తే ఎలా అనే పాయింట్. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు మీ కెమెరామాన్ నాకు వచ్చిన కానీ సార్ పొజిషన్ అవ్వండి సార్, సరిగ్గా ఉండడు సార్, మీ హెడ్ రూమ్ ఎగిరిపోతుంది సార్, జాగ్రత్త అని చెప్తుంటాడు పాప అతను. కానీ మనం ఆ మూమెంట్ కానీ చూసుకోయా, నా మాట్లాడేది వినడానికి వస్తాను, కానీ నా మొక్క కవలిక్కలు చూపించడానికి నేను రాలేదయ్యా అని చెప్తా. దిస్ ఇస్ ఇప్పుడు నాకు కంటెన్షన్ క్లియర్గా ఉందనుకోండి, నా ఇంటెన్షన్ కూడా కరెక్ట్గా ఉండి నేను చెప్తాను అతనికి, బాబు నా ముఖం కన్నా నా మాటలు ఎంటర్ జనాలు, దానికోసం మాట్లాడుతున్నాను అని. అలా కాకుండా ఫ్రేమ్ బాగుందా, పౌడర్ బాగా రాసుకొచ్చానా, ఇవన్నీ నేను మాట్లాడుతున్నా అతనికి. నీకు స్థిరమే లేదరా బాబు, నువ్వు కెమెరాకి కూర్చొని చూడవు, నీకేదో నేను ఎలా ఫ్రేమ్ పెడతానని అతను నాకు సమాధానాన్ని, నేను దాన్ని విమర్శకం తీసుకోవాలా, ఐ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ విమర్శ. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉండదో నీకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, అప్పుడు నీకు కంప్లైంట్ వస్తుంది, ఏంటి సార్ మీ వాడు అలా మాట్లాడాడు.
సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తప్పు కాదు, ఇష్టం కాదు. నాదే ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా మీకు, ఇందులో నా తప్పు కనబడిందా, మీ కెమెరామెన్ తప్పు కనబడిందా, ఒక మాట చెప్పండి నాకు. సరే, నా ఒరిజినల్ ఎబిలిటీ ఇది, ఆ ఎబిలిటీని నేను జస్టిఫై చేసుకోకుండా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకోండి, బాబు నాకు ఫ్రేమ్ అక్కర్లేదయ్యా, నేను మాడేది చెప్పుకుంటే చాలిపోతాను, ఆయన హ్యాపీ నేను హ్యాపీ, అత్యరి అని మొదలెట్టాను అనుకోండి, ఇప్పుడు అత్యరి అన్న విషయమే నడుస్తుంది.